మీ కళ్ళద్దాల్ని పక్కన పెట్టేయండి. ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. టాలీవుడ్ ప్రముఖ నటుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వస్తున్న చిత్రం దేవరా. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ పాటలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ మధ్య ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా పడటంతో ఇటు అభిమానులే కాకుండా చిత్ర యూనిట్ సైతం డిసప్పాయింట్ అయింది. ఇకపోతే మరికొన్ని గంటల్లో దేవరా రిలీజ్ అవుతున్న తరుణంలో దేవరా డిస్ట్రిబ్యూటర్ లో ఒకరైన ప్రముఖ నిర్మాత నాగవంశీ ఫ్యాన్స్ కు రిక్వెస్ట్ చేశారు. దీనికి సంబంధించి ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ రాసుకొచ్చారు. ఇంతకు నాగవంశీ విన్నపం ఏంటి, ఆయన చేసిన పోస్ట్ లో ఏముంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. తారక్ అన్న చాలా గ్యాప్ తర్వాత మంచి ఎమోషనల్ మాస్ కంటెంట్ తో వస్తున్నారు. చాలా మంచి కంటెంట్ ని అందించి తన వంతు కృషి చేశారు. ప్రభుత్వ సహాయంతో చాలా కాలం తర్వాత ఏపీలో బెనిఫిట్ షోలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు మేము చేయగలిగినదంతా చేశాం. ఇప్పుడు మా అభ్యర్థిని ఏంటంటే మీరు కూడా బాధ్యతగా ప్రశాంతంగా ఉండండి. ఈ అనవసరమైన ఫ్యాన్ వార్లను సృష్టించడం ఆపండి. వీటి వల్ల మన సినిమాపై మనమే నెగిటివిటీ ఇవ్వద్దు. ఇది మన హీరోల చిత్రాలపై కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి అభిమానులందరూ రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఫ్యాన్స్ వార్ను ఆపేసి ఆనందాన్ని ఆస్వాదిద్దాం. ఈ సినిమాతోనైనా సోషల్ మీడియాలో ఈ ఫ్యాన్ వార్లను అరికట్టాలని, మన సినిమాలపై నెగిటివిటీని స్ప్రెడ్ చేయవద్దని కోరుతున్నా. అంతేకాదు, ఫస్ట్ స్క్రీనింగ్ లో సినిమా చూస్తున్న అభిమానులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మానేయండి. అలా మీ పక్కన కూర్చున్న వారిని కూడా వీడియోలు తీనివ్వద్దని చెప్పండి. సినిమా చూస్తూ ఆ థ్రిల్ను పొందండి. ఈ మూవీతో తారక్ అన్నకు మరుపురాని బ్లాక్ బస్టర్ ని అందిద్దాం. దేవర చెప్పిండు అంటే చేసినట్టే అంటూ నిర్మాత నాగవంశీ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. ఇదే ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ మూవీ ఇప్పటికే పలు రికార్డులను సైతం నెలకొల్పింది. ఓవర్సీస్ లో ప్రీసేల్ బుకింగ్స్ లో అత్యంత వేగంగా $1 మిలియన్ మార్కును చేరుకుని సత్తా చాటింది. ఇంతేకాదు, లాస్ ఏంజల్స్ లో జరగనున్న బియాండ్ ఫెస్ట్ లో ప్రదర్శితం అవ్వబోతున్న మొదటి భారతీయ మూవీ దేవరాణి కావడం విశేషం. ఇక చిత్రాన్ని థియేటర్లో ఎప్పుడెప్పుడు చూడాలా అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఉన్నారు.